హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి నాబాద్ అనుబంధ సంస్థ అయినటువంటి నాప్ కాన్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సమ్మెను యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను అకాడమీ వాళ్ళు బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి యూజ్ అయ్యే విధంగా రీ లెవెల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్లో థౌసండ్ ప్లస్ వేకెన్సీస్కి సంబంధించి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు సో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మీరు ఒక చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో మీరు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి టెస్ట్ రాసి అందులో మంచి స్కోర్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఈ టెస్ట్ రాయడానికి మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్కి నేను టూ కంపెనీస్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్స్ చెప్తాను అవి చూసి దీనికి సంబంధించి ఇమీడియట్గా అప్లై చేయండి వేదాంత్ కంపెనీకి సెలెక్ట్ అయితే శాలరీ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ పరాయాణం మీకు శాలరీ అయితే ఉంటుంది ఈ కంపెనీకి సంబంధించి సెలెక్ట్ అవ్వడానికి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సేల్స్ ఎబిలిటీ స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు అదే అర్బన్ కంపెనీకి సెలెక్ట్ అయినట్లయితే మీకు త్రీ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ పరాణం శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు కావాల్సినటువంటి స్కిల్స్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ మస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది రీ లెవెల్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి అచీవర్స్ యొక్క ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ ట్విట్టర్ పేజ్లో పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు ట్విట్టర్లో అలాగే ఈ యొక్క ఎచీవర్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఈ విధంగా మీరు చూడవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రీ లెవెల్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నాప్కాన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పర్టికులర్ పోస్ట్లకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయవచ్చని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్లైన్ ద్వారా అది కూడా మీ మొబైల్లోనే ఒక గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి యూటీ కోఆర్డినేటర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఎంఎన్ఈ అలాగే అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ కి సంబంధించిన పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో మనకి యూటీ కోఆర్డినేటర్కి సంబంధించి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి మిగిలినటువంటి త్రీ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాము ఇందులో అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్లో దీనికి సంబంధించినటువంటి మాస్టర్స్ డిగ్రీ చేశారో వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు అలాగే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి స్పీకింగ్ రైటింగ్ అండ్ రీడింగ్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీలో దీనికి సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ కన్సల్టెంట్ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్కి సంబంధించి కొన్ని పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అది కూడా అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ సోషల్ సైన్సెస్ ఆర్ ఫైనాన్స్లో కనుక సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి దీనికి సంబంధించి మీరు మాస్టర్స్ డిగ్రీ ఐ మీన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు దీనికి సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకోటి ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి సిఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ లేదా ఎంబీఏ చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూటీ కోఆర్డినేటర్కి సంబంధించి అంటే యూనియన్ టెరిటరీ కోఆర్డినేటర్కి సంబంధించి రెగ్యులర్ ఎంబీఏ ఎంఎస్ డబ్ల్యూ విత్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగినట్లయితే ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేయొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి యూటీ కోఆర్డినేటర్ కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి రెండు ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్ కన్సల్టెంట్ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్కి సంబంధించి రెండు పోస్టులు అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్కి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి టోటల్గా పదకొండు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల ఆరు ఏడో తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నెల ఏడో తేదీలోపు మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని పక్కన ఇక్కడ గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ గూగుల్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసోసియేట్ కన్సల్టెంట్ కన్సల్టెంట్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి లొకేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా దీనికి సంబంధించి మీకు పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక పర్టికులర్ జాబ్కి ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలనేది చూద్దాము అపాయింట్మెంట్ ఆఫ్ అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ గూగుల్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు ఫోర్ ఫైవ్ స్టెప్స్ అనేవి ఉంటాయి సో ఈ ఫోర్ ఫైవ్ స్టెప్స్ మీరు ఈ విధంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇందులో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ బోత్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో దీనికి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ కావాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి లాంగ్ డిస్టెన్స్ అయినప్పటికీ కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే మీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్